నమస్తే అర్చన గారు నమస్తే ఉషా గారు మేడం ఇంతకుముందు అఫర్మేషన్స్ గురించి లేకపోతే విజువలైజేషన్ గురించి సబ్కాన్షియస్ మైండ్ ద్వారా మనం మనీని ఎలా అట్రాక్ట్ చేసుకోవాలి అని చెప్పుకున్నాం ఇవన్నీ కాకపోతే ఈ మధ్య కాలంలో కొన్ని కొన్ని డౌట్స్ కామెంట్స్ రూపంలో మనం అడగడం వల్ల కొంత వాస్తు ప్రకారంగా కానీ మనం పెట్టిన ప్లేస్లో ఎట్లాంటి వస్తువులు పెట్టాలి ఏంటి అవి మార్చుకోవడం అనేది ఇవన్నీ సాధ్యమవుతాయని మీరు చెప్తున్నారు సో ఆ ప్రాసెస్లో మనం చూసుకున్నట్టయితే చాలా మంది ఆఫీస్కి సంబంధించి ఆఫీస్ వర్క్ చాలా మంది చేస్తూ ఉంటారు సిస్టమ్స్ విషయానికి వచ్చిన వాళ్ళకి సంబంధించిన ఏ ప్రాపర్టీ అయినా సరే ఎలా అరేంజ్ చేసుకోవాలి వాళ్ళ టేబుల్ని ఆఫీస్ టేబుల్ని ఎలా పెట్టుకుంటే వాళ్ళ జాబ్లో ఉన్నత స్థాయికి వెళ్ళడానికి కానీ వాళ్ళకు వచ్చిన శాలరీ కొంచెం నిలకడగా ఉండడానికి కానీ అవకాశాలు ఉంటాయి అంటారు ఉషా గారు ఎందుకంటే మనము ఇంట్లో కానీ ఆఫీస్లో కానీ ఏ వస్తువులు ఎక్కడ పెట్టుకోవాలి అనేది సబ్కాన్షియస్ మైండే డిసైడ్ చేస్తుంది నిజం చెప్పాలంటే ఎందుకంటే ఏ ప్లే అంటే ఏది ఎక్కడ పెడుతున్నాం అనేది సబ్కాన్షియస్ మైండ్కే బాగా తెలుసు అంటే మన బ్రెయిన్లో ప్రీ ఫ్రాంటల్ కాటెక్స్ అని ఫ్రంట్ పార్ట్లో ఉంటుంది సో అదే డిసైడ్ చేస్తుంది అంటే లైక్ సింబల్స్ కానీ నంబర్స్ కానీ మన బ్రెయిన్తో అసోసియేట్ అయ్యి ఉంటాయి కాబట్టి మనకు ఆటోమేటిక్గా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు సపోజ్ ఒక నర్సరీకి వెళ్ళామనుకోండి మనం చిన్నగా ప్లాంట్స్ చూస్తాం చూసినప్పుడు చాలా ఉంటాయి అక్కడ కానీ మనం కొన్ని మాత్రమే పికప్ చేసుకుంటాం కదా ఆ పికప్ చేసుకునేది ఆ చూస్ చేసుకునే క్వాలిటీ మన సబ్కాన్షియస్ మైండ్కు ఉంది సో ఏది ఎక్కడ ఉంటే బాగుంటుంది అనేది కూడా ఫీలింగ్ మనకు వస్తుంది కదా అక్కడ పెట్టాలి బెడ్రూమ్లో పెట్టాలి హాల్లో పెట్టాలి అని అనుకుంటూ ఉంటాం సో ఎవ్రీథింగ్ మనం ఏది ఎక్కడ పెడుతున్నాము అనేది చాలా మ్యాటర్ అవుతుంది అండ్ మీరు అన్నట్టు ఆఫీస్లో అంటే పాజిటివ్ వైబ్స్ మనకు ఉండాలి డెఫినెట్గా ఎందుకంటే కస్టమర్స్ని అట్రాక్ట్ చేయాలి ఆ విధంగా ఉండాలి అంటే మన టేబుల్ పైన ఏం ప్లేస్ చేస్తున్నాము అనేది చాలా మ్యాటర్ అవుతుంది సో నార్మల్గా మనం బుల్ అనేది చూస్తూ ఉంటాం కదా ఇప్పుడు బుల్ అనేది అంటే నంది అంటే మనకు తెలుసు అది ఎంత ఫాస్ట్గా ఉంటుంది అంటే మనం అది చూడగానే ఒక సింబల్ అంటే ఆగొద్దు అంటే ఎప్పుడు నడుస్తూనే ఉండాలి ఆ విధంగా అనమాట చాలా హార్డ్ వర్క్కి సింబల్ అది సో మనం నందిని పెట్టుకున్నా కూడా టేబుల్ పైన బాగుంటుంది అంటే ఎప్పుడు కూడా మనం ఆగొద్దు ఒక దగ్గర స్ట్రక్ అవ్వద్దు ముందుకు వెళ్తూనే ఉండాలి అని దానికి సింబల్ అదేవిధంగా లాఫింగ్ బుద్ధా కూడా మనం పెట్టుకోవచ్చు ఎందుకంటే మనం మాత్రమే హ్యాపీగా ఉండడం కాదు వచ్చిన వాళ్ళు ఎదుటి వాళ్ళు కూడా హ్యాపీగా ఉండాలి అనే దానికి సింబల్ సో లాఫింగ్ బుద్ధ ఎక్కడన్నా కానీ ఇంట్లో కానీ పెట్టుకోవచ్చు ఆఫీస్లో కూడా పెట్టుకోవచ్చు సో మనం కస్టమర్స్ని అట్రాక్ట్ చేస్తాం ప్లస్ మన వే ఆఫ్ టాకింగ్ కానీ అంటే చాలా ప్లెజెంట్గా ఉంటుంది సో డెఫినెట్గా లాఫింగ్ బుద్ధా అనేది పెట్టుకుంటే మంచి పాజిటివ్ వైబ్స్ అనేవి ఉంటాయి దాంతోపాటు మనకి ఏవైతే వస్తువులు ఉంటాయో మనకి సంబంధించి ఆఫీస్ ఫైల్సే కానివ్వండి సిస్టమ్సే కానివ్వండి దీనికి సంబంధించి మనం ఎలా అరేంజ్ చేసుకోవచ్చు అంటారు ఉన్న ప్లేస్లోనే సో అది మన సొంత ప్రాపర్టీ అయితే కాదు సో మనకి ఇచ్చిన ప్లేస్లో మనం కూర్చుంటాము దానికి తగ్గ ఆ ప్లేస్ని మనకు అనుకూలంగా మనం ఎలా డిజైన్ చేసుకోవాలంటారు యా మనం అన్ని డెఫినెట్గా ఆర్గనైజ్డ్గా పెట్టుకోవాలి ఉషా గారు ఒక టేబుల్ ఉందనుకోండి అంటే ఫైల్స్ మరీ ఎలా చిందరవందరగా కాకుండా అది కూడా ఒక ఆర్డర్లో పెట్టుకోవాలి డెఫినెట్గా ఒకవేళ మనకి అవసరం లేని ఫైల్స్ చాలా వరకు ఏం చేస్తూ ఉంటాం అవసరం ఉన్నవి అవసరం లేనివి అన్నీ కలిపేసి పెట్టుకుంటూ ఉంటాం కదా బట్ ఎప్పుడు అంటే ఎప్పటికప్పుడు మనం సర్దుకుంటూ ఉండాలి అవి ఏదైతే అవసరం ఉంది ఈ రోజుకి అవసరం అయ్యేవి టేబుల్ పైన పెట్టుకోవాలి అవసరం లేనివి కింద ర్యాక్లో పెట్టేసుకోవచ్చు కదా కాకపోతే మనం అన్నీ ఒకటే దగ్గర పెడుతూ ఉంటాం అంత క్లమ్జీగా అయిపోతుంది ప్లేస్ సో నెగిటివ్ ఎనర్జీ అనేది డెఫినెట్గా ఉంటుంది సో ఏదైతే అవసరం ఉందో అంటే మనం చూసుకోవాలి అసలు అవసరం ఉన్నా లేకున్నా మామూలుగా టేబుల్ పైన ఖాళీగా ఉంచేటట్టే చూడాలి పాజిటివ్ వైబ్రేషన్స్ని ఉండే ఈ పిక్చర్స్ కానీ ఫొటోస్ కానీ ఆ స్టాచ్యూస్ కానీ పెట్టుకుంటే మనకి పాజిటివ్ వైబ్రేషన్స్ అనేవి ఉంటాయి అండ్ చాలా వరకు పిరమిడ్ కూడా ప్లేస్ చేసుకోవచ్చు గారు బికాస్ పిరమిడ్ అంటేనే అక్కడ చాలా పాజిటివ్ ఎనర్జీ అనేది ఉంటుంది డెఫినెట్గా ప్రతి ఒక్కరు అంటే పెట్టుకుంటే ఇంకా మంచి ఎఫెక్ట్స్ అనేవి ఉంటాయి ఓకే అండ్ అదేవిధంగా నేను ఒక ఆఫీస్కి వెళ్ళినప్పుడు ఉషా గారు ఒక పిక్చర్ వాళ్ళ ఇట్లా లెఫ్ట్ సైడ్లో ఒక పిక్చర్ ఎలా అంటే ఒక ట్యాప్లో నుంచి వాటర్ కాకుండా అన్ని కాయిన్స్ డాలర్స్ అనేవి పడుతూ ఉన్నాయి యూజువల్గా అయితే మన ట్యాప్ నుంచి వాటర్ రావడం చూస్తూ ఉంటాం కదా దాంట్లో మొత్తం లైక్ కాయిన్స్ అలాంటివన్నీ పడుతూ ఉంటే అంటే మన ఎఫెక్ట్ ఎలా ఉంటది అంటే యూజువల్ గా డైలీ ఆఫీస్ లో ఉంటాం కదా ఎప్పటికప్పుడు అంటే మనం చూస్తూనే ఉంటాం అంటే ఆ పిక్చర్ అనేది మన సబ్కాన్షియస్ మైండ్లో ఉండిపోతుంది సో ఏదైతే మనం రెగ్యులర్ గా చూస్తామో అది మన సబ్కాన్షియస్ మైండ్లో ఒక ఇంప్రెషన్ లాగా పడిపోతుంది కదా పాజిటివ్ ఎఫెక్ట్ నే చూపిస్తుంది అంటే మనీని మనం అట్రాక్ట్ చేస్తున్నాము అని అర్థం సో మనం ఉన్న ప్లేస్ లా మన ఆఫీస్ ప్లేస్ లా ఇలాంటివి డబ్బులను అట్రాక్ట్ చేసే పిక్చర్స్ కానీ అలాంటివి పెట్టుకున్న చాలా పాజిటివ్ ఎఫెక్ట్ ఉంటుంది అండ్ టేబుల్ పైన కూడా ఒక గ్లాస్ లాంటిదే మనం అరేంజ్ చేసుకోవాలి ఓకే అండ్ ఆ గ్లాస్ దగ్గర అంటే అదే ఎలా అంటే మనం ఒక ఫ్రేమ్ కూడా చేయించుకోవచ్చు గారు అంటే నార్మల్గా పిక్చర్స్ ఇప్పుడు మన డబ్బు పిక్చర్స్ అవి ఇవి పెట్టుకోవాలంటాం కదా బట్ రియల్ పిక్చర్స్ అంటే రియల్ ఒక టూ నోట్ కానీ అలాంటి కరెన్సీ టూ థౌజండ్ కానీ ఫైవ్ హండ్రెడ్ కానీ హండ్రెడ్ గానీ టూ హండ్రెడ్ ఎలా అంటే ఆ గ్లాస్ లో ఆ ఫ్రేమ్ లో మనం పెట్టుకొని రిఫ్లెక్ట్ టేబుల్ పైన రాసుకున్నా కూడా అది కనిపిస్తుంది అక్కడ గ్లాస్ కింద మనం పెట్టుకోవాలన్నమాట సో అలాంటి పెట్టుకున్నా కూడా చాలా మంచి ఎఫెక్ట్ ఉంటది అర్చన గారు అంటే నెగిటివ్ ఎనర్జీ అనేది కానివ్వండి లేకపోతే మనం చేస్తున్న జాబ్లో ఎంత ఇష్టమైన జాబ్ అయినప్పటికీ కూడా కొన్ని సాటిస్ఫాక్షన్స్ అనేవి ఉండు ఏదో ఇంత కష్టపడి సంపాదించుకున్న జాబ్ అయినా కానీ సాటిస్ఫాక్షన్ లేదు ఎంత హార్డ్ వర్క్ చేస్తున్నాం ఇలాంటి ఫీలింగ్స్ కూడా వస్తుంటాయి సో ఇదంతా నెగిటివ్ ఎనర్జీ అని అంటారా యా డెఫినెట్గా ఎందుకంటే నెగిటివ్ ఎనర్జీ అంటే ఎప్పుడు కూడా బ్యాక్గ్రౌండ్లో నెగిటివ్ ఫీలింగ్స్ నెగిటివ్ ఆలోచనలు ఉంటే అంటే డబ్బులు రావట్లేదు ఆ విధంగా ఆలోచిస్తూ ఉంటాం కదా సో డెఫినెట్గా అది నెగిటివ్ ఎనర్జీ ఎందుకంటే నెగిటివిటీని మనం అట్రాక్ట్ చేస్తూ ఉన్నాం అంటే ఇప్పుడు మనం ఆఫీస్లో ఉన్నప్పుడు కస్టమర్స్ రావాలి అని అనుకుంటాం ఒక దిక్కు అయ్యో రావట్లేదు అనే ఫీలింగ్ ఎక్కువ ఉంటుంది కదా సో డెఫినెట్గా మనకు పాజిటివ్ ఎఫెక్ట్ కావాలి అంటే పాజిటివ్గానే ఆలోచించాలి అంటే ఇది అవ్వదు వాళ్ళు రారు అలా అంటూ ఉంటాం కదా డెఫినెట్గా అవుతుంది వస్తారు అంటే ఏదైనా కానీ రిజిస్ట్రేషన్స్ అవి ఇవి ఉంటాయి కదా ఒక ల్యాండ్ కొన్ అంటే కొన్నప్పుడు అంటే మనము కస్టమర్స్ వచ్చినప్పుడు వాళ్ళకి ల్యాండ్ చూపించడం కానీ మనం విజువలైజేషన్ కూడా యూస్ చేయొచ్చు గారు అంటే మనం దగ్గర అన్ని పాజిటివ్గా పెట్టుకున్నప్పుడు మన థింకింగ్ కూడా పాజిటివ్గా అయిపోతుంది ఆటోమేటిక్గా అంటే ఆల్రెడీ మన కస్టమర్స్ మన దగ్గరకు వస్తున్నట్టు వాళ్ళకి ఏదైతే కావాలో వాళ్ళ ప్రోడక్ట్ మన ప్రోడక్ట్ వాళ్ళకి చూపించి వాళ్ళు ఓకే చేసినట్టుగా అండ్ ఏదైతే ఒకవేళ ల్యాండ్ ఉన్నా కూడా ఆల్రెడీ రిజిస్టరేషన్ అయిపోయినట్టుగా అట్లా మనం విజువలైజ్ చేసుకోవాలి డెఫినెట్గా అట్లాంటివి జరుగుతూ ఉంటాయి బట్ బ్యాక్గ్రౌండ్లో నెగటివ్ రన్ అయింది అనుకోండి అలాంటివి కావాలన్నమాట మేడం అంటే నంది అనేది పెట్టుకుంటే బాగుంటుంది ఎప్పుడు మనం అది ఎలా అయితే పరిగెత్తుతుందో మనం కూడా అలా డల్ అవ్వకుండా ఎప్పటికప్పుడు మనం పరిగెత్తుతూనే ఉన్నాము అదొక సింబల్ మనకి వర్క్ అవుతుంది అన్నారు కదా సో అలా మనకి ఇంకేమైనా కొన్ని సింబల్స్గా వర్క్ చేయడానికి మనకున్న స్పేస్లో మనం పెట్టుకోవడానికి అవకాశం ఉందా దాంతోపాటు నంది మనం పెట్టుకోవడానికి ప్రత్యేక స్థానం ఏమైనా కేటాయించాలా మనకున్న స్పేస్లు ఎక్కడైనా పెట్టుకోవచ్చు అంటారు మనకున్న ప్లేస్లో ఎక్కడైనా పెట్టుకోవచ్చు గారు అంటే అది చిన్నది కానివ్వండి పెద్దది కానివ్వండి మన అవైలబిలిటీని బట్టి ఎలా ప్లేస్ ఉంటే మన టేబుల్ ఎలా అరేంజ్ చేసుకుంటే ఒకవేళ చిన్న ఉందనుకోండి చిన్నవి పెట్టుకోవచ్చు నో ప్రాబ్లం బట్ మన స్పేస్ దాన్ని చూసుకోవాలి అండ్ మీరు అన్నట్టుగా నాట్ ఓన్లీ నంది ఇప్పుడు మౌంటైన్ షీప్ అని కూడా ఉంటాయి అంటే దానికి కొమ్ములు చాలా పెద్దగా ఉంటాయి అన్నమాట సో మౌంటైన్ ప్లేసెస్లో కొండలు ఎక్కడానికి అలా అంటే చాలా బాగా ఎక్కుతాయి అనమాట వాటిని కూడా పెట్టుకోవచ్చు మనం అంటే ఎలా అంటే స్లిప్పరీ అవి ఎప్పుడు కూడా స్లిప్ అవ్వకుండా చాలా గ్రిప్ అనేది చాలా బాగుంటుంది సో మన వర్క్ ప్లేస్లో కూడా స్టెబిలిటీ అనేది చాలా బాగుంటుంది అనమాట సో అలాంటి యానిమల్స్ని మనం పెట్టుకున్నట్టయితే ఎప్పుడు కూడా పాజిటివ్గా ఉంటాము అండ్ మనం వెనక వెనకబడిపోమన్నమాట ఎప్పుడు ముందుకెళ్తూనే ఉండాలి అనే విధంగా కొండలు లైక్ మౌంటైన్స్ ఎక్కుతాం లైఫ్లో కూడా మనం పైన పైనకి వెళ్తూ ఉంటాం అనే దానికి సింబల్ సో ఆ మౌంటైన్ గూడ్స్ పిక్చర్స్ కూడా పెట్టుకుంటే చాలా మంచి ఎఫెక్ట్ ఉంటుంది మేడం అంటే మనం ఎవ్రీ వీకెండ్ అయితే ఒక క్లాస్ని ప్లాన్ చేస్తూ ఉన్నాము ఆన్లైన్లో దానికి సంబంధించి మరి ఈ వీకెండ్ మన క్లాస్ తీసుకోబోతున్నారా అంటే చాలాసార్లు అఫర్మేషన్స్ విజువలైజేషన్ చెప్పాము అయినప్పటికీ కూడా మాకు ఇది అవ్వట్లేదు అని అంటే మనం దానికి ఒక పరిష్కారం అయితే వెతికాం అంటే మన ఇంట్లో వస్తువులు ఎలా ఆర్గనైజ్ చేసుకున్నామో దాన్ని బట్టి ఇవన్నీ ఉంటాయి సో ఫస్ట్ కంప్లీట్గా నెగిటివ్ ఎనర్జీ వెళ్ళాలి అన్నారు దాన్ని బట్టి వాళ్ళ వా వాళ్ళ ఇంట్లో ఉన్న వస్తువుల్ని కానీ వాళ్ళ ఇంటి ఆవరణాన్ని కానీ వీడియో రూపంలో పంపిస్తే మీరేమైనా దాన్ని చూసి ఎలా ఆర్గనైజ్ చేసుకోవాలని కానీ లేకపోతే క్లాస్కి సంబంధించి ఇల్లు ఎలా ఆర్గనైజ్ చేసుకోవాలని సపరేట్ క్లాస్ కానీ మనం తీసుకునే అవకాశం ఉందా ఎస్ సుషా గారు డెఫినెట్గా ఎందుకంటే క్లాసెస్ తీసుకుంటేనే అర్థమవుతుంది కదా ఎవరిది ఏంటి ప్రాబ్లం అనేది సో డెఫినెట్గా వన్ ఆన్ వన్ సెషన్స్ కూడా జరుగుతున్నాయి అండ్ క్లాసెస్ కూడా జరుగుతున్నాయి మనీ అట్రా అట్రాక్ట్ చేయాలి అండ్ అదేవిధంగా ఇంట్లో ఏ వస్తువు ఎలా ప్లేస్దే ఎలా ప్లేస్ చేస్తే ఏ డైరెక్షన్లో ప్లేస్ చేస్తే మనకు మంచి పాజిటివ్ ఎఫెక్ట్ ఉంటుంది అనేది కూడా డిస్కస్ చేయడం జరుగుతుంది సో ఇంట్లో పెయింటింగ్స్ కానీ అంటే ఏ మూలన ఏది పెట్టాలి అయితే పాజిటివ్ ఎఫెక్ట్ హెల్త్ అట్రాక్ట్ చేయాలన్నా మనీని అట్రాక్ట్ చేయాలన్నా కూడా డైరెక్షన్స్ అనేవి కూడా మేజర్ రోల్నే ప్లే చేస్తాయి సో డెఫినెట్గా మైండ్ని ఆర్గనైజ్డ్గా పెట్టుకోవాలి అండ్ ఇల్లును కూడా ఆర్గనైజ్డ్గా పెట్టుకున్నప్పుడే మనీ ఫ్లో అనేది బాగుంటుంది మనకి థ్యాంక్ యూ మ్యామ్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ శాగర్ సో ఎవరైనా సరే మీకు సంబంధించి అంటే ఇల్లు ఆర్గనైజర్గా ఎలా పెట్టుకోవాలి ఆఫీస్కి సంబంధించి మనం థింగ్స్ని ఎలా ఏర్పాటు చేసుకోవాలి లేకపోతే వన్ టు వన్ సెషన్లో మనీకి సంబంధించిన డౌట్స్ ఏమైనా అడగాలి అనుకుంటే కిందస్ కడుతున్న కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేసి ఎన్రోల్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ